अलवाल मुनसिपल डिप्यूटी कमिश्नर तिप्पर्ति यादय्य ओ अम्मई तो रासलीलु वच्चिन वार्तनु खंडिस्तू आयन मुनसिपल कार्यालयंलो स्थानिक कार्पोरेटर्लु मुनसिपल सिब्बंदितो कलिसि मीडिया समावेशं निर्वहिंचारु। सोमवारं मुनसिपल कार्यालयंलो आयन मीडियातो मात्लाडुतू अलवाल कालनी असोसियेषन् कु संबंधिंचिन ओक ग्रूपुलो आयन कोडलतो उन्न फोटोलु पोरपाटुन ग्रूपुलो रावडंतो अवि वैरल् अय्यि मीडियालो प्रचारं अवुतुन्नायनि आयन तेलिपारु। इदे अदुनुगा तीसुकोनि कोंदरु वाटिनि असभ्यकरंगा प्रचारं चेस्तुन्नारु ఆవేదన వ్యక్తం చేశారు। ఆ ఫోటోలు ఇంట్లో పిల్లలు తన మొబైల్ తీసుకొని తెలియకుండా ఆడుకుంటూ ఫార్వర్డ్ చేశారని వెల్లడించారు। తను ఉద్యోగ రీత్యా కాని కార్యాలయంలో సిబ్బందితో కాని కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే వారితో కలుపుగోలుగా ఉండి మర్యాదగా ప్రవర్తిస్తానని పేర్కొన్నారు। కార్పొరేటర్లు నాయకులు మహిళా ఉద్యోగులు కూడా డీసీ తిప్పర్తి యాదయ్య మంచి మర్యాదగా ఉంటారని ఎవరి పట్ల చెడుగా ప్రవర్తించడని అన్నారు। ఏదో కుటుంబంలోని పిల్లల పొరపాటు వలన తన కోడలతో దిగిన ఫోటోలు వచ్చి వైరల్ అయ్యాయని తెలిపారు। ఆయన మాత్రం సహోద్యోగులను కాని కార్యాలయానికి పనుల కోసం వచ్చే వారిని మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ఉంటారని వెల్లడించారు। ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ టిఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్ సురేందర్ రెడ్డి కొండల్ రెడ్డి లక్ష్మీకాంత్ రెడ్డి ఉదయ్ కుమార్ శ్రీశైలం యాదవ్ శ్రావణ్ భగీరథ మున్సిపల్ అధికారులు డిఈ మహేష్ శానిటేషన్ అధికారులు జలందర్ రెడ్డి ఏసీపీ విజయశ్రీ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు। వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టడం పోయి కోడలు కోడలు అక్క కూతురు వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్లో పెట్టడం పోయి ఇక్కడ మన కాలింగ్ గ్రూప్లో పెట్టడం జరిగింది। మరి ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినప్పటి నుండి కొద్దిగా ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి। మరి సార్ మీ అందరు కూడా తెలుసు, మన కాలనీ వాళ్ళందరూ తెలుసు, ప్రెస్ వాళ్ళందరూ తెలుసు ఎట్లా పనిచేస్తున్నాడు। చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా బాగా పనిచేస్తున్నాడు। మరి అతన్ని ఏదైతే తప్పు జరిగిందో దీన్ని ఏదో వేరే వాళ్ళందరూ దుష్ప్రచారం చేయాలని చూస్తారు, అలా కాకుండా దీన్ని ఇక్కడే క్లోజ్ చేసేస్తే మనకు అందరికి కూడా బాగుంటుంది। ఇలాంటి ఎన్నో ఇష్యూస్ అదితో ఉంటుంది, దీనికి కొద్దిగా నిన్న ప్రచారంలో వేరే ఛానల్లో కూడా రావడం జరిగింది। మరి మేమందరం కూడా ఇలాంటి మళ్ళీ ఫ్యూచర్లో కాకుండా కూడా చూసుకుంటామని మరి సార్ ఆయన సిన్సియారిటీ చూసి ఇవన్నీ ఇక్కడికి మనం క్లోజ్ చేద్దామని మీ అందరికి తెలియజేస్తాం। మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనంటే నిన్న రాత్రి నా ఫోన్ నుండి మా పిల్లలు ఆడుకుంటుంటూ ఒక ఫోటో, మా ఫ్యామిలీ ఫోటోకు సంబంధించిన ఫ్యామిలీ పిల్లలతో ఉన్న ఫోటో ఒకటి వేరే గ్రూప్లో ఒక కాలనీ గ్రూప్లో వెళ్ళింది। దాన్ని కొంతమంది ఎవరో మరి కావాలని చేసిరా, అది నాకు తెలియదు కానీ కావాలనే చేసి ఉంటారు, అంతా మిగతా గ్రూప్లోకి సెండ్ చేశారు। ఆల్రెడీ నేను అందులో రిక్వెస్ట్ చేశాను, పెట్టాను మా ఫోటో, దాన్ని బై మిస్టేక్లో అక్కడ వచ్చింది, దాన్ని అన్యదా భావించకుండా డిలీట్ చేయాలని కూడా నేను రిక్వెస్ట్ చేశాను, దాంట్లో క్లియర్గా చెప్పాను। అది డిలీట్ చేసేటప్పుడు కూడా ఫర్ మీ, అది ఫర్ ఎవ్రీ వన్, డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనకుండా అది ఫర్ మీ అని పోయింది। అయితే ఈ ఫోన్ కూడా కొంత ప్రాబ్లమెటిక్ ఉన్నది, ఫోను గత 20 డేస్ కిందటే నా ఫోను హ్యాక్ అయ్యింది। హ్యాక్ అయ్యి అందరికీ మెసేజ్ ఒక ఎఫ్బీలో కూడా దాన్ని హ్యాక్ చేసేసి వాళ్ళు డబ్బులు అడగడము, మాకు అకౌంట్లో పేజీ గూగుల్ పే అది చేస్తారా అనేది కూడా వస్తున్నది। కాబట్టి దాన్ని ఇది మీరు దృష్టిలో పెట్టుకొని ఇది కావలసుకొని చేసినటువంటి తతంగం కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్యామిలీ ఫోటోలు, ఈ ఫ్యామిలీ ఫోటోలను ఇట్లా దుష్ప్రచారం చేయడం వల్ల మా కుటుంబం కూడా మరి ఫీల్ అవుతారు ఇట్లా, ఎందుకంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరో అనుకుంటారు, ఎవరో అమ్మాయి అనుకుంటారు, కానీ అది అన్యాయమైన క్రియ ఇది చేయడం జరిగింది। ఇది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను, మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను, ఇది ఇది అర్థం చేసుకోవాలని, నా కుటుంబ సభ్యులు కుటుంబంతో ఉన్నటువంటి ఫోటోలు ఇట్లా చేయడం అనేది సరైనది కాదని భావించకూడదని నన్ను మరి మీ అందరి ద్వారా నేను కోరుతున్నాను। మరి మీడియా మిత్రులందరికీ తెలియాల్సినది ఏంటంటే రాత్రి ఏదైతే మన సర్కిల్ డీసీ గారు తిప్పర్తి యాదయ్య గారు మరి తను చురుగ్గా ఉంటారు ఈ సోషల్ యాక్టివిటీస్లో కానీ కాలనీ వాళ్ళతో ప్రతి సమస్యల మీద కూడా తను స్పందిస్తూ ఉంటాడు। ఆ టైంలో మరి వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు పిల్లలు కూడా తన వ్యక్తిగత ఫోటోస్ ఉంటే ఫార్వర్డ్ చేయడం జరిగింది। మరి దాన్ని మరి కొందరు వ్యక్తులు దాన్ని తప్పుగా అర్థం చేసుకొని దాని ఏదో దుష్ప్రచారం చేయాలని అడ్వాంటేజ్ చేయాలని చూస్తూ ఉన్నారు। మరి మేము చెప్పేది ఏంటంటే వ్యక్తిగత జీవితం వేరు, మన డ్యూటీకి వచ్చే వరకు వేరే విధంగా ఉంటుంది, కాబట్టి మన అలవాళ్ళ విషయానికి వస్తే తను చాలా చక్కగా పనిచేస్తారు, 24 గంటలు అందరితో ఇంటరాక్ట్గా ఉంటారు,
ప్రతి ఒక్కరు పనులు కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో ఈ కరోనా టైంలో అట్లాంటి మనం న్యూస్ను పట్టుకొని మరి టైం వృధా చేయడం మా దృష్టిలో అయితే ఏం బాగలేదు కాబట్టి దాన్ని మర్చిపోయి మనం ఫర్దర్గా ఏదైతే మనం బాధపడుతున్నాం ఆరోగ్యం విషయంలో దాని మీద దృష్టి పెట్టాలని మేము జనాలకు కానీ మీడియాకు కానీ తెలియజేస్తాం యాక్చువల్లీ నాకు బిఎస్ నుంచి సార్ కూడా ఎలా వర్క్ చేస్తారు అనేది అందరికీ తెలిసిన విషయం. నా విషయంలో కూడా ఇక్కడ చాలామంది అందరూ వర్క్ చేస్తారు అనుకుంటే అందరూ ఎప్పుడూ సరదా కదా జోవిల్లో ఉంటారు వర్క్ మైండెడ్ సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఈవెన్ నా టైమింగ్స్ కూడాను పర్టికులర్గా రిస్ట్రిక్ట్ చేయలేదు ఎప్పుడు ఈ టైంకి రావాలి ఈ టైంకి వెళ్ళాలని. టైం అయిపోయినంటే ఆ టైం 5 అయిపోయినంటే 5:30 నా టైం వెళ్ళిపోతాను సార్ లేట్ అవర్స్ ఉండాలి ఇలా అని కూడా ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదు. కాబట్టి ఈ విషయం మాత్రం మేము చాలా షాకింగ్లోనే ఉన్నాం ఇంకా షాక్గానే ఉన్నాం అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు వచ్చాయని. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఇప్పుడు నిన్న గత రోజు సాయంత్రం పూట మీకు అందరికీ తెలుసు ఒక ఫోటో ఒక వైరల్ అవుతుందని డిప్యూటీ కమిషనర్ గారు ఆయన గురించి నాకు 30 ఇయర్స్ నుంచి తెలుసు ఇది వెరీ వెల్ నోన్. నాకు 30 ఏళ్ళ నుంచి నాకు మిత్రుడు ఇప్పుడు డిప్యూటీ కమిషనర్. బట్ ఆయన ఇంత కూడా మర్చలేని వ్యక్తి. 30 సంవత్సరాల నుంచి నేను చూస్తున్న ప్రజా జీవితంలో కానీ ఇప్పుడున్న ఉద్యోగ జీవితంలో కానీ ఏమాత్రం మర్చలేనటువంటి వ్యక్తి. ఆయన ఇంట్లో ఆయన సొంత కుటుంబ సభ్యులు ఆయన కోడలు చిన్నపిల్లలతో ఆడుకున్నట్టు ఆడుకుంటాం కోడలతోటి ఆ ఫోటోను కూడా వైరల్ చేసేసి దాన్ని ఏదో పెద్ద స్ప్రెడ్ చేసేసి చాలా అది చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఎవరైనా వాళ్ళ ఫోన్ నుంచి ఎవరైనా అప్లోడ్ చేస్తారా? ఇది గాయించాలి మీరు. ఎవరు కూడా సొంతంగా అప్లోడ్ చేయరు ఫొటోస్. ఇదంతా కూడా ఎవరో కావాలని దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారు. ఇది దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం. అలాంటి మంచి ఆఫీసర్కి ఇలాంటి జరగడం మాత్రం మేము చాలా బాధపడుతున్నాం, ఇది ఖండిస్తున్నాం. ఫోటో ఒకటి వైరల్ వస్తుంది, అన్ని గ్రూప్లలో వైరల్ చేశారు. మా డీసీ గారి పొరపాటులో తన ఫోన్ హ్యాంగ్ అయ్యి వైరస్ అటాక్ అయ్యింది. తను తన ఇంటి గ్రూప్లో పోస్ట్ చేసుకుంటుంటే అది ఇంకొక గ్రూప్లో వచ్చేసింది. దాన్ని పట్టుకొని మొత్తం వైరల్ చేసి దుష్ప్రచారం చేయడము ఇవన్నీ జరిగినాయి. తన సొంత కూడలతో ఫోటో దిగిన దాన్ని కూడా మనము దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదు. మేమందరం కూడా మా డిప్యూటీ కమిషనర్ గారి అండగా ఉన్నాము. ఎటువంటి దానికైనా మేము ఒత్తిళ్ళు పడతాము మా సార్తోటి. మా సార్ అటువంటి పని చెయ్యడు. తను రాత్రి పగలు అల్వాల్ సర్కిల్కు డెవలప్మెంట్ గురించి పనిచేస్తున్నాడు. మనందరికీ తెలుసు రాత్రైనా దినమైనా అర్లీ మార్నింగ్ అయినా 4 గంటలకు 5 గంటలకు వచ్చి నిలబడే మనిషి ఇక్కడ. అటువంటి మనిషి పని ఇచ్చబెట్టుకొని వేరే పనులకు పోతాడని అయితే ఎవరం అనుకోము. అటువంటి జరగదు. కనుక దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మానేయండి. మన అల్వాల్ సరికు మనం డెవలప్ చేసుకోవడానికి పాజిటివ్గా మూవ్ అవుదాం, కానీ ఇటువంటి నెగిటివ్ ప్రచారాలను మానేస్తే బాగుంటుందని. ఇట్లా మా సార్ ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తాడు అసలు మేము నమ్మకం వచ్చింది సార్ నమ్మలేకపోతున్నాం అసలు ఇది వార్త వైరల్ అయినది. మా సార్ లాగా అసలు ఎవరు ఉన్నారు ఆయన అందరితోని కలిసిమెలిసి కుటుంబ సభ్యుల్లాగా పనిచేసుకుంటూ వెళ్తారు. మా కూడా ఇంతవరకు ఏమి అనలేనప్పుడు ఇదంతా ఎవరేస్తున్నారు అంత మాకు బాధ అనిపిస్తుంది. ఇది చూసి బాధాకరంగా అనిపిస్తుంది సార్ గురించి ఇంత బ్లేమ్ చేయడము అసలు ఏం బాగలేదు. అందరం ఉన్న వాళ్ళు మొత్తం 90% లేడీసే ఉన్నాం ఇక్కడ హెడ్స్ అంతా వైరల్ చేయడం చాలా బాధ అనిపిస్తుంది మా సార్ గురించి. సార్ అసలు అందరితో నవ్వుకుంటూ తుల్లుకుంటూ మాట్లాడి పని చేసుకుని వెళ్ళేవారు. నైట్ అండ్ డే చేస్తాడు పని 24/7. వ్యాక్సిన్ గురించి ఎంత కష్టపడుతుంది మీకు అందరికీ తెలిసింది అది.